హాయ్ హలో, నేను మీ ధరణి. చాలా రోజుల తర్వాత మా సొంత ఊరు వెళ్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మక్కువ కామెంట్స్ లో అయితే చాలా మంది చేస్తున్నారు మాది మక్కువ అని, బట్ వాళ్ళు ఎవరో నాకు తెలియటం లేదు. ఓకేనా? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. పాపం తీసుకుని వెళ్తున్నాను. 2 ఇయర్స్ అయిపోతుంది మక్కువ వెళ్ళి. నేను మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. ఈ పికప్ చూడండి, ఎంత అందంగా ఉంది కదా. ఒక ఇంటికి వచ్చాం మావయ్య వాళ్ళ ఇంటికి. సో వాళ్ళ ఇల్లు అన్నమాట ఇది. ఏదైనా మన సొంత ఊరు, మనం పుట్టి పెరిగిన ఊరు వెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది కదా. నాకు కూడా అంతే. అలా ఒక్కసారిగా ఈ మొక్కు అంతా చూసేసరికి చాలా సంవత్సరాల తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. పుట్టిన నుంచి నాకు తెలిసి వచ్చిన వయసు నుంచి నేను అక్కడే చదువుకున్నాను, ఆ వీధిలో తిరిగాను, అక్కడ కాలేజీలోనే చదువుకున్నాను. సో చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది అలా ఒక్కసారిగా వెళ్ళేసరికి. మళ్ళీ మొత్తం మా వీధిని, నెక్స్ట్ మా బజార్ని, మా మార్కెట్ని అన్నిటినీ చూసి మళ్ళీ ఇలా ఉంది మక్కువ, బాగా చేంజ్ అయిపోయింది, నేను ఉన్నప్పుడు ఒకలా ఉండేది ఇప్పుడు ఒకలా ఉంది అనిపించింది. ఇక్కడ వచ్చేసి సైడ్ వచ్చేసి మార్కెట్ అన్నమాట. ఫుల్ రద్దీగా ఉంది ఈ పండగ కాబట్టి. పండగల్లో అస్సలు ఖాళీ ఉండదు మా మక్కువ మార్కెట్ అనేది. మంచి బేరాలు అవుతాయి, చాలా అంటే చాలా ప్రాఫిట్. నెక్స్ట్ వచ్చేసి ఇది మా స్ట్రీట్ అన్నమాట. ఈ స్ట్రీట్ నుంచి మా ఇల్లు ఉండేది ఒక సైడ్కి. ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మా ఇల్లు ఉండేది. చాలా అంటే చాలా బాగుండేది మా వీధి కూడా. ఈ వీధిలో కూడా జనాలు గట్టి ఎక్కువ మంది ఉండేవారు, బట్ ఇప్పుడు బాగా ఖాళీ అయిపోయినారంట. అస్సలు జనాలు ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉన్నాయి రోడ్లు కూడా. చూస్తే అప్పుడు కింద వీధి పండగ ఏమైనా వస్తే మాత్రం మంచి కలకలకల్లాడేది, ఇప్పుడైతే ఎవ్వరూ లేరు అసలు జనాలు. బాగా బోడీగా అయిపోయింది అనిపించింది స్ట్రీట్ అంతా. సో నాకైతే హ్యాపీ అనిపించింది. ఇట్ సైడ్ ఉంది కదా కారు, లెఫ్ట్ సైడ్ కార్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ వచ్చేసి మా ఇల్లు అన్నమాట. అక్కడ ఉండేది ఇదంతా మా కింద వీధి అన్నమాట. ఈ వీధులన్నీ తెగ తిరిగేదాన్ని చిన్నప్పుడైతే. ఇప్పుడు నవ్వు వస్తుంది నాకు, మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు వచ్చినాయి. ఊర్లు వెళ్ళేసరికి స్వీట్ మెమోరీ. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అదొక టెంపుల్, దాని దగ్గర సాయిరాం గుడి, నెక్స్ట్ శివుడి టెంపుల్ అన్నీ కలిపి ఉంటాయి. అక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అది మా తాతయ్య వాళ్ళ ఇల్లు అన్నమాట. అదే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. సో వీళ్ళు అద్దెకి ఒక రెంట్కి ఇంటికి ఉంటే, సో ఇప్పుడు మేము ఆ ఇంటికి అనేది వెళ్తున్నాము అలాగా. అది అన్నమాట. అగోండి అలాగా ఈ వీధులన్నీ తెగ తిరిగేదానండి నేనైతే మాత్రం. చాలా ఎంజాయ్ చేసినాము ఊరికి. మళ్ళీ ఇదిగోండి ఈ ఇల్లు అన్నమాట మా తాతయ్యది ప్రస్తుతం. ఇప్పుడు ఇల్లు ఉంటుంది, నేను చదువుకున్న కాలేజ్ అనమాట. అదిగోండి స్టేట్ బ్యాంక్ పైన ఉంది కదా ఏటీఎం పైన కాలేజ్, రాజు జూనియర్ కాలేజ్. సో ఆ కాలేజ్లో నేను చదువు. నెక్స్ట్ అక్కడ కాలేజ్ చదువుతున్నప్పుడు నెక్స్ట్ కానీ సండే, ప్రతి సండే నేను అనేది ఈ టెంపుల్కి వచ్చేసి దర్శనం చేసుకునేదాన్ని. మజ్జిగౌరి టెంపుల్ అంటారు. మక్కు నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేము వేరే రూట్ నుంచి మా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కొత్త వలస డ్యామ్ అంటాం దీన్ని. సో ఆ డ్యామ్ సైడ్లో వెళ్ళి మేము మళ్ళీ మా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఆ డ్యామ్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కొక్కసారి అయితే వాటర్ అనేది ఆ రోడ్ మీదకి వచ్చేస్తుంది, చాలా హెవీగా వస్తుంది. చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది వాటర్. చూడండి ఎలా ఫ్లో అవుతుందో, చక్క
చక్కగా ఉంది. అసలు చూడండి డ్యామ్ కూడాను, అగోండి చూడండి వాటర్ భలే ఫ్లో అవుతుంది కదా. నాకు ఇది బాగా నచ్చింది, దిగిపోవాలనిపించింది చూసిన వెంటనే. అంత బాగుంటుంది ఈ ఏరియా అనేది. అగోండి జాగ్రత్తగా వెళ్ళాలి, అక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ గట్రా జరుగుతుంటాయంట. సో ఆ ప్లేస్లో అంటే చాలా జాగ్రత్తగా వెళ్తాము. వాటర్ అయితే భలే ఉంటుందండి. వర్షాలు గట్రా పడినప్పుడు మాత్రం ఎవరు అటు సైడ్ నుంచి వెళ్ళరు, ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరుగుతుందని చెప్పేసి. సో ఇది మా ప్రయాణం అనేది.